సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ బాలమణి ముచ్చట్లు సో అందరూ ఎట్లు ఫ్రెండ్స్ మేమైతే మస్తున్నాం మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ అందరికీ క్రోధి నామ సంవత్సరం ఏమ అన్నం ఏమ సదినో నో నేను కూడా అన్నం అందరూ మంచి ఉండాలి నువ్వు మంచి ఉండా నేను మంచి ఉండాలి ఇప్పుడు 1000 రూపాయలు ఇయ్యాలి కదా మనకి నేను అవుతున్నా నువ్వు అవుతున్నారే అందరూ నవ్విస్తూ ఉండాలి అదే మన పని ఏమంటావు వర్మ అంతేనా 1000 రూపాయలు మేము మంచి ఉండాలి మా చుట్టుపక్కల అందరం మంచి ఉండాలి మా కాన్సెప్ట్ అదే అదే ఫ్రెండ్స్ సో అందరికీ ఉగాది శుభాకాంక్షలు మరోసారి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి మా సబ్స్క్రైబర్స్ కి మా దేవుళ్ళకు మా సబ్స్క్రైబర్లే మా దేవుడు కాబట్టి వాళ్ళు లేనిదే మీ రోజుకి ఈడ వరకు లేదు సో ఫస్ట్ మా సబ్స్క్రైబర్స్ దాని తర్వాత ఎవరైనా సో ఫ్రెండ్స్ ఈరోజు ఉగాది కాబట్టి సో అందరూ పచ్చడి చేసుకుంటూ తింటారు సో మాకైతే ఈ సంవత్సరం పచ్చడి లేదు ఎందుకంటే మా తాతమ్మ నాయనమ్మ చనిపోయారు కాబట్టి సో ఇంకా సంవత్సరికం కాలేదు సో అందుకని చెప్పేసి ఇంట్లో లేకపోతే మా పండుగ ఎట్టుంటుంది తెలుసా మామూలు ఉండకపోతుండే బోర్ కొడుతుంది గుడికన్నా వెళ్ళేసేద్దాం అనేసి గుడికే తెలుసుకుంటే ఇంట్లో కూర్చుంటే మనసు అంతా బాధ అనిపిస్తుంది సో ఎందుకంటే అందరు పండుగ చేసుకుంటారు మేము పండుగ లేకుండా కూర్చున్నాం లేదని చెప్పేసి వీళ్ళ మమ్మీ పొద్దున పూజలు చేసి పంపించింది ఇప్పుడు సీటెక్క కూడా మాకు పచ్చడ పోలేలు పట్టుకొచ్చింది పచ్చడ అయినా పోలేలు ఇంట్లో పెట్టినాం గుడికి వెళ్తున్నాం ఇప్పుడు సో పెద్దమ్మ టెంపుల్ గుడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ సో అక్కడికి వెళ్ళేసి ఒక మంచి నాకు ఎందుకో ఎప్పటి నుంచో పోవాలి పోవాలి అనిపిస్తుంది సో ఈ రోజు మా ఆయన వల్ల అది అయ్యింది ఈ రోజు వెళ్తున్నాం ఫ్రెండ్స్ సో అందరికి మరొకసారి ఉగాది శుభాకాంక్షలు సో మేమైతే గుడికి పోతున్నాం ఫ్రెండ్స్ ఓకేనా గుడికాడ బ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఎండ అయితే మస్తు కొడుతుంది ఇంకా సో ఫ్రెండ్స్ మేమైతే కొత్త ఇప్పుడు గుడికాడ వినాక రీల్స్ చేస్తాం చూడండి ఇందులోనే బాలవన్ ముచ్చట్ల రీల్స్ అయితే మస్తు ఉంటాయి ఏమైనా అడిగిందా అడిగిందా రాచిలక కథ కలిసికి చేరాక నాతో మాట్లాడేది ఎవరి ఇంకా పారిపోతుంది ఆనంద నా వంక ఏడికి ఏడికి పోతున్నావు టుంగుటియాలో ఎంత టైం అయితే ఎంత లేట్ అయితే ఫస్ట్ పబ్లిక్ ఉన్నారే ఇటు రావడం ముంగట ఒకసారి చెప్పులు ఇప్పాలి గాయత్రి పైసా తీసుకో నిలబెట్టు 2 రూపీస్ కాయిన్ ఉంది 100 రూపీస్ ఆడికి ఏం తీసుకోపో 100 రూపీస్ ఉండే ఆడ నడు నడు ఇస్తా వచ్చిన దర్శనం అయితే అయిపోయింది డెకరేషన్ మస్తు చేసి కదా అరే అవు అరే చెట్టు చెట్టు అట్లనే అరే చెట్టు చెట్టు అట్లనే కోసినట్టు మామిడికాయలు రా డైట్ వచ్చేసి బయటికి కూర్చున్నావా
చూడండి ప్రైస్ మా గాయత్రి ఇప్పుడు నిలబెడుతుంది పైసలు నువ్వు ఆడిన పెట్టా పెట్టి ఏం మొక్కున్నావు ఏం మొక్కున్నావు పాస్ కావాలనా మాకు జానే చూడండి ఫ్రెండ్స్ పాస్ కావాలని మొక్కుకుందంట పాసే మన 90% కిట కాదు ఏది గాయత్రిని పడిపోయిందా చట్ ఏంది రెండు సార్లు నిలబడ్డది పడిపోయి నిలబడ్డది రే రెండు సార్లు నిలబెట్టావు గాయత్రి దా నిది నిలబడ్డది వదిలేసే దాయిగా నిలబడ్డ దా మళ్ళా రోజంతా నిలబడతా నిలబడతా పడిపోతుంది అది ఆ జానవి దాయిగా జానవి ఆ రాయిగా మా బాలమ రెండు సార్లు నిలబడ్డది మా గాయత్రి ఒకసారి నిలబడ్డది నిది అట్లా గట్టిగా ఒక్కొక్కటి సారి నువ్వా చాలా గట్టిగా రెండు సార్లు నిలబడ్డది మంచి నిలబడ్డది సెల్ఫీ ఉంటుంది అక్కడ కూర్చోమను सो हेलो फ्रेंड्स इपड़े मैं दर्शन अच्छे कंप्लीट प्रसाद पुलगर आई लड्डू मूड लड्डूल सो बालमे सर एद बल्ला ऊरकनो रूस नि फ्रेंड्स नकसार निवे रूस इलाटी जैसे पड़ेदी मल्ल दी मल इलाटे मल एमबे निबडदी का फोन कैप्चर कॉले एम गायत्री सारी निबडदी एमुक्ना మా జానవి కాది పాస్ గానికనే ముక్కుంది 90% ఉద్దంట మీకు పాస్ అయితే చాలు డాడ్ నేను సో ఫ్రెండ్స్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకే ఇంకేంది అంతేనయ్యా సో అంతే ఫ్రెండ్స్ ఇంకా ఇంటికి వెళ్తాం ఓకేనా బై ఫ్రెండ్స్ బై ఆమె చూడు పరీక్షిస్తున్నా ఏం చూస్తున్నావు అదా అది ఊరేగింపుది సో ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ మరోసారి అందరికి ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అందరికి అయితే మళ్ళీ ఇంకొకసారి అందరికి ఉగాది శుభాకాంక్షలు అందరం మంచి ఉండాలి అందరం నవ్వుతూ హ్యాపీగా ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ సంవత్సరం అంతా ఇట దగ్గర పనులు వస్తాయి అటు తీసుకో మమ్మీ తీసుకో పడుతుంది అయ్యే పైసలు ఈ జోబులకి ఏం తీసి ఇంత డస్ట్ బైక్ తిన్న కదా